రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న గారు గుర్తుపెట్టుకోవాలి, ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ ఊకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయిస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్టుల చేత మీరు ఎంత దూషించారు, బెదిరించారు, ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి నాకు జెన్యున్గానే కన్సర్న్ ఉంది. ఎందుకంటే మాట మాట్లాడితే చాలు, నేను చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్, ఆయన చెప్తేనే చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. కొడుకు అన్న విలువ అసలు మీకు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టించింది మీరు కదా. ముఖ్యంగా దిగజారి రాజకీయాలు చేయడం ఇదే చూడడం. మళ్ళీ చెప్తున్నాం, విలువలు విశ్వసనీయత ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. అసలు మీకు ఏ విశ్వసనీయత ఉంది? మీ విలువల గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి.